హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ముస్లిం స్టైల్ గోంగూర చట్నీ చేస్తున్నాను. చాలా టేస్టీగా వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. అండ్ ఒక ప్యాన్ పెట్టేసి పల్లీలు వేసి మంచిగా వేపుకొని తీసుకున్నాను. అదే ప్యాన్లో ఒక గుప్పెడంతా నువ్వులు వేసి దీన్ని కూడా మంచిగా వేపుకొని పక్కన తీసి పెట్టుకుంటాను. ఒకవేళ పల్లీలు నువ్వులు క్వాంటిటీ తక్కువ కావాలనుకుంటే కొన్ని కొన్ని తక్కువ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా ఎక్కువ చేస్తున్నాను. అండ్ అదే ప్యాన్లో గ్రీన్ చిల్లీస్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కన తీసి పెట్టుకోండి. అండ్ అదే ప్యాన్లో 3 టమాటోలు కట్ చేసి వేసుకుంటాను. టమాటోలు అయితే కంపల్సరీ వేయాలండి, ముస్లిం స్టైల్లో చేస్తున్నాను. ఇలా టమాటో కట్ చేసి వేసి కొద్దిగా ఆయిల్ వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని దీంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసేయాలి. టమాటో కొంచెం వేగనివ్వండి. చూడండి, ఇలా కలర్ వచ్చిన తర్వాత గోంగూర వేస్తాను. కొద్దిగా పసుపు వేసి కలిపేసి గోంగూరలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కావాలనుకుంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటాను. సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. నువ్వులు పల్లీలు వేసి కొద్దిగా గార్లిక్ వేసి మిక్సీ పట్టుకుంటాను. దీంట్లోనే వేపుకున్న గ్రీన్ చిల్లీస్ అండ్ కొద్దిగా సాల్ట్ వేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోండి. వాటర్ వేసి దీంట్లో మనకి ఎంత అయితే వాటర్ అవసరం పడుతుందో అంత వాటర్ వేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇంకో మాట ఏంటంటే, ట్రావెలింగ్స్లో వెళ్ళేటప్పుడు నేను ఎక్కువగా ఇలాగే చేస్తాను, వాటర్ అస్సలు వేయను. చూడండి, మనకు గోంగూర అండ్ టమాటో కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇలా వేసి మిక్సీ పట్టుకుంటాను. చూడండి, ఎమ్మిగా కలర్ కనిపిస్తుంది. సైడ్కి ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసాను, ఆవాలు వేసాను అండ్ దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసాను. దీంట్లోనే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటాను. కొద్దిగా హింగువా వేసాను. డ్రై చిల్లీస్ కూడా వేసుకోండి. అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. దీంట్లోనే కరివేపాకు వేసాను. ఈ తాలింపు తీసుకొని ముందుగా రుబ్బి పెట్టుకున్న గోంగూరలో వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే ముస్లిం స్టైల్ గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ.